అనకాపల్లి పట్టణ జీవీఎంసీ పరిధిలో శుక్రవారం జీవీఎంసీ కార్పొరేటర్ల నామినేషన్ అత్యంత ఆర్భాటంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికార వైసీపీతో పాటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ జరగబోవు 5 వార్డుల్లో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి 80, 81, 82, 83, 84 వార్డులకు గాను కొండతాల నీలిమ, పీళ్ల లక్ష్మీ, సౌజన్య, మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, పలక వరలక్ష్మి, టీడీపీ నుంచి బొడ్డెడ వరలక్ష్మి, మల్లా కృష్ణకుమారి, ఆల ఇందు, శంకర్ల పద్మలత, అరిపే లలిత పోటీలో నిలిచారు. బీజేపీ జనసేన తరపున విల్లూరు కళ్యాణి, అరుణ, తాడి శాంతి, కొలపర్తి అరుణకుమారి, కాంగ్రెస్ తరపున మైదాన ఉమా భానుమూర్తి, సిపిఐ కోరుబిల్లి ప్రియాంకతో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్లు నామినేషన్ దాఖలు చేశారు. కూడా తెలుగుదేశం పార్టీ గాలి వేస్తుంది. రాబోయే ఈ ఎన్నికల్లో అనకాపల్లి విశాఖ జిల్లాలోనే కాదు, అనకాపల్లి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేయడం జరుగుతుంది. చాలా మార్పు వచ్చింది, గాలి అంతా తెలుగుదేశం సైడ్ ఉంది. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ల్యాండ్ పూలింగ్లో పేదలందరినీ కూడా డబ్బున్న ఎక్కువ ల్యాండ్స్ ఉన్న వ్యక్తులు జోలికి వెళ్లకుండా చిన్న చిన్న రైతులు, ఎస్టీలు ఎస్సీలు బీసీలు చిన్న చిన్న రైతులు ల్యాండ్ పూలింగ్ పేరుతో చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. ఆ పేదలందరూ కూడా సన్నకారు రైతులందరూ కూడా రోడ్ల మీద పడి అరోరామాన్ని ఇచ్చేస్తున్నారు. వీలే కాకుండా రెవెన్యూ వాళ్ళతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకొని పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మీరు రాజకీయం చేసి రాజకీయం మీరు మీ తరగ మీ పనులు మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ కూడా ఎప్పుడు 9 ఏళ్ళ పాలనలో ఈయన చేసిన నిరంకుశ పాలన పట్ల అందరూ కూడా వైరాగ్యం చెంది ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లని వెయ్యి కొలతో ఎదురు చూశారు. ఆ సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే అవకాశాన్ని ఓటు ద్వారా ప్రభుత్వాలు బుద్ధి చెప్తారు. మరి జీవీఎంసీ ఎలక్షన్స్ మొట్టమొదటిసారిగా మరి అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో మొట్టమొదటి ఎలక్షన్స్, అందులోనూ ఇది మరీ స్పెషల్ ఎలక్షన్. ఎందుకంటే మరి 5 కూడా మహిళలకి కేటాయించడం, మరి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలుగా నేను ఒక మహిళగా ఉంటూ మరి ఇవాళ 5 కూడా మరి ఎంతో ఉత్సాహంగా మహిళలు ఇవాళ మరి పోటీకి వస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సెంటర్లో పెట్టి చేస్తామని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళట్లేదు. ఎన్నికల ముందు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు వచ్చినటువంటి 9 మాసాల్లోనే పూర్తి చేసినటువంటి ప్రభుత్వం మాది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నవరత్నాల్ని 9 మాసాల్లో పూర్తి చేసినటువంటి ప్రభుత్వం మాది.